హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు మీ సేవ తెలుగు టిక్ టాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఆ యొక్క టాపిక్ ఏమనగా, ఆరోగ్యశ్రీ పథకం కింద అన్ని స్టేట్స్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ పథకం అనేది వర్తింపచేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క హాస్పిటల్స్ నేమ్స్ ఏంటివో, వాటికి సంబంధించిన పూర్తి బయోడేటా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలానే ఆ యొక్క హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్లో ఎన్ని, ఒక్కొక్క హాస్పిటల్కి ఎన్ని బెడ్స్ అనేవి ఆరోగ్యశ్రీ పథకం కింద అలాట్మెంట్ చేయడం జరిగింది. అలానే అవి ఎక్కడెక్కడ, వాటి అడ్రస్తో సహా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోని మీరు చివరిదాకా చూసినట్లయితే మీకు హైదరాబాద్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం కింద టోటల్ హాస్పిటల్స్ మీరు చూడవచ్చు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేయండి, సెట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇంకా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన మరెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లిస్టు మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోని ఫాలో అవ్వండి. మీరు గూగుల్ క్రోమ్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఆ యొక్క సెర్చ్ బాక్స్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని మీరు టైప్ చేయండి. సో నేను ఈ లింక్ని క్లిక్ ఇస్తా, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేయండి. వెంటనే మీకు ఒక హోమ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క హోమ్ పేజ్ని మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ యొక్క హోమ్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హైదరాబాద్లో ఎన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయో మీరు కానీ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ 4 లేబుల్స్ ఉన్నాయి. ఇందులో బ్లూ లేబుల్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేస్తే మరొక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క వెబ్ పేజ్ని కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. అలా కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే కింద ఆసుపత్రులు అని ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో బెడ్ ఎక్యుపెన్సీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు 2 మినిట్స్ తర్వాత వేరే పేజీకి సంబంధించిన డీటెయిల్స్ మీకు రావడం జరుగుతుంది. సో నేను ఈ వీడియోలో 2 మినిట్స్ తర్వాత మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, 2 మినిట్స్ తర్వాత ఇటువంటి ఒక పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ యొక్క పేజ్ బెడ్ ఆక్యుపెన్సీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన వెంటనే మీరు లొకేషన్ అని ఇవ్వడం జరుగుతుంది కదా, హైదరాబాద్లో ఎన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ లొకేషన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అలా లొకేషన్ మీద క్లిక్ చేస్తే హైదరాబాద్కి సంబంధించిన టోటల్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి, సో ఈ యొక్క పేజీని మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ హైదరాబాద్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ హైదరాబాద్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే కింద గెట్ ఇన్ఫర్మేషన్ మీద ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. వెంటనే మరొక వెబ్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్ ఆప్షన్ క్లిక్ సెలెక్ట్ చేసి గెట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన టోటల్ హాస్పిటల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ పథకం కింద 84 హాస్పిటల్స్ అనేవి ఇవ్వడం, అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఇవి హైదరాబాద్లో ఉండడం జరిగింది. సో వాటికి సంబంధించి ఒక్కొక్క హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్ని బెడ్స్ అనేవి అలాట్మెంట్ చేయడం జరిగిందో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏ టైంలో, ఏ డేట్లో ఈ యొక్క అలాట్మెంట్ అనేది జరగడం మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే అపోలో హాస్పిటల్ అని ఇక్కడ రావడం జరిగింది. ఆ యొక్క హాస్పిటల్స్ నేము ఆరోగ్యశ్రీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్. అలానే అది హైదరాబాద్లో ఉండడం జరిగింది. అపోలో హాస్పిటల్లో 150 బెడ్స్ అనేవి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం కింద వాళ్ళు అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఇది 2018-10, 2016-15 గంటల 3 నిమిషాలకి ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క ఆప్షన్స్ టోటల్ ఎన్ని అంటే 84 హాస్పిటల్స్లో మొత్తం హైదరాబాద్లో మొత్తం 15,012కి సంబంధించిన బెడ్స్ అనేవి మొత్తం హైదరాబాద్ హాస్పిటల్స్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు మీకు సంబంధించిన లిస్టుని మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు అలా కాకుండా జస్ట్ హాస్పిటల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు
తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ హాస్పిటల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అపోలో హాస్పిటల్, అపోలో హైదరాబాద్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. వెంటనే గెట్ ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే జస్ట్ ఆ యొక్క హాస్పిటల్కి సంబంధించి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అపోలో హాస్పిటల్లో సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ యొక్క హాస్పిటల్స్ నేమ్ రావడం జరిగింది. అలానే అది హైదరాబాద్లో ఉండడం జరిగింది. అందులో 150 బెడ్స్ అనేవి అలాట్మెంట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డేట్ టైము మంత్ కూడా ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అలానే మీరు సికింద్రాబాద్లో ఎన్ని హాస్పిటల్స్ ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం కింద ఇవ్వడం జరిగిందో ఇక్కడ మీరు కూడా చూడవచ్చు. అలానే లొకేషన్ మీద క్లిక్ చేయండి. అలానే సికింద్రాబాద్ ఈ యొక్క ఆప్షన్ మీరు క్లిక్ చేసి సికింద్రాబాద్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఇక్కడ గెట్ ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే టోటల్ సికింద్రాబాద్లో ఎన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. టోటల్గా ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మొత్తం 14 హాస్పిటల్స్ సికింద్రాబాద్లో ఉండడం జరిగింది. సో అలానే అవి ఏ లొకేషన్లో ఉన్నాయంటే సికింద్రాబాద్లోనే ఉండడం జరిగింది. వాటి సంబంధించి ఎన్ని బెడ్స్ అనేవి ఒక్కొక్క హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ అలాట్మెంట్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ కింద ఇవ్వడం జరిగింది. అలానే ఎప్పుడెప్పుడు వాటి టైము, డేటు, మంతు, ఇయరు వాటితో మొత్తం మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అమ్మో ఈ యొక్క పథకాన్ని పొందడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీ చేతిలో జస్ట్ మొబైల్ ఉంటే చాలు, ఆ మొబైల్ ద్వారా ఎక్కడ హాస్పిటల్ ఉంది వాటి గురించిన పూర్తి సమాచారాన్ని కూడా మీకు ఈ యొక్క మొబైల్ ద్వారానే నా వీడియోని ఫాలో అయ్యి మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి మరెన్నో వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ కూడా మీకు రావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ అలానే మీరు మన ఏపీలో సంబంధించి టోటల్ లిస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ డిస్టిక్ అని ఉంది కదా, ఆ యొక్క డిస్టిక్ మీద మీరు క్లిక్ చేయండి. సో మీరు ఏ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్టిక్ సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వెంటనే వాటికి సంబంధించి కేటగిరీ కూడా రావడం జరుగుతుంది. హాస్పిటల్స్ మీకు ఎటువంటి రోగం, మీన్స్ ఎటువంటి రోగం ఉంటే ఆ రోగానికి సంబంధించి, సపోజ్ మీకు కార్డియాలజీ అంటే గుండెకి సంబంధించి పెయిన్ ఉన్నట్లయితే ఎగ్జాక్ట్లీగా ఆ పెయిన్కి సంబంధించిన హాస్పిటల్సే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ రావడం జరుగుతుంది. అలానే డెంటల్ సర్జరీకి సంబంధించి మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే మీరు ఇక్కడ డెంటల్ సర్జరీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ఎన్ని ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఎన్ని డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన టోటల్ లిస్టు కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అన్ని స్టేట్స్లో మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ మీరు మొబైల్లో తెలుసుకోండి. సో ఇంకొకరిని అడగకుండా జస్ట్ నా వీడియోని మీరు ఫాలో అయిపోండి. ఈ విధంగా మీరు తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ మీకు తెలియాలి అన్నా, రావాలి అన్నా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు కంపల్సరీ యాక్టివేట్ చేస్తేనే నా వీడియో రావడం జరుగుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో, సో నాకు ఇన్ఫర్మేషన్ అనేది అందడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీకు ప్రైవేట్ హాస్పిటల్లే కావాలి అనుకుంటే ఇక్కడ హాస్పిటల్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా కార్పొరేట్ హాస్పిటల్ కావాలంటే ఆ యొక్క హాస్పిటల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అలా కాకుండా నాకు గవర్నమెంట్కి సంబంధించిన లిస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ గెట్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయాలి. సో అలానే ఇంకా మీరు చూసుకున్నట్లయితే సబ్ కేటగిరీ అని ఉంది కదా, ఒక సబ్ కేటగిరీ అంటే రెడ్మాన్, ఎబో దకిన్ ఇలా మీకు సంబంధించిన సబ్ కేటగిరీకి సంబంధించి కూడా పూర్తి లిస్ట్ అనేది మీరు చూడవచ్చు. సర్జరీ అండ్ థియరీ, సో మీకు ఎటువంటి మెడికల్ మేనేజ్మెంట్ కావాలి అనుకున్న ఈ యొక్క సర్జరీ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ మెడికల్కి సంబంధించిన అన్ని లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన బయోడేటాను కూడా మీరు
చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అలానే ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం మర్చిపోయినా, మీరు ఆరోగ్య రక్ష పథకం కింద మీరు నెలకి 100 రూపీస్ అనగా మొత్తం సంవత్సరానికి 1200 రూపాయలు మీరు కానీ కట్టినట్లయితే మీకు ఎటువంటి జబ్బు ఉన్నా కానీ దానికి సంబంధించి 2 లాక్స్ ఒకటికి మీరు బెనిఫిట్ పొందవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఆ యొక్క ఆరోగ్యశ్రీ రక్ష పథకానికి ఏ విధంగా అప్లై చేయాలి, ఎంత అమౌంట్ ఎలా పే చేయాలి, ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకానికి ఆరోగ్య రక్షకి సంబంధించిన ఆ యొక్క కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి. సో సపోజ్ మీ కుటుంబంలో ఎవరైనా వేరే పర్సన్స్ ఉంటే వాళ్ళని ఏ విధంగా యాడ్ చేయాలి. సో ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియజేస్తాను. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. సో ఓకే, థ్యాంక్ యూ, బై ఫ్రెండ్స్.